मुनगोडु टीआरएस इंका असम्मति चल्लारलेदु कूसकुंट्ल प्रभाकर रेड्डी की टिकेट इव्वद्दु अनि कोरुतू स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु तीर्मानं चेशारु। इवाल आंदोलन ओ फंक्षन हाल्लो समावेशमैन नेतलु एट्टि परिस्थितुल्लो कूसकुंट्लकु टिकेट इव्वरादु अंटुन्नारु। इटीवल जिल्ला मंत्री सुदीर्घंगा चर्चलु जरिपिना प्रजा प्रतिनिधुलु इंका चल्लबडलेदु। ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో అందిస్తారు। సో విజయ్ భాస్కర్ చెప్పండి, ఇటీవలే మంత్రి బుజ్జగించినా సరే ఏం ఫలితం లేకుండా పోయింది, ఇప్పటికీ కూడా ఆ ఫంక్షన్ హాల్ లో సమావేశమై ఆయనకి టికెట్ ఇవ్వొద్దు అంటూ వాళ్ళు తీర్మానం చేస్తూ ఉన్నారు, సో ఏం జరగబోతోంది? జీవడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు। మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। సోజన్య మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి అధికార టిఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉపఎన్నిక తీసుకున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా కలిసి రాని పరిస్థితి నెలకొంది। చాలా కాలంగా మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా। నియోజకవర్గం సంబంధించిన ఆరు మండలాలకు సంబంధించిన నేతలంతా కూడా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలోనే రాజగోపాలరెడ్డి రాజీనామా తర్వాత ఆ అసంతృప్తులందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం జరుగుతాం। తాజాగా రెండు రోజుల క్రితమే ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు, ముఖ్యమంత్రి మాట్లాడిస్తామని కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉన్న ప్రజాప్రతినిధులు వారందరూ కూడా తీసుకెళ్లారు। వారు తీసుకెళ్లిన తర్వాత స్థానికంగా ఉన్న మంత్రితో పాటు మరికొంత ముఖ్య టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మాట్లాడారు। ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారితో మాట్లాడడం జరిగింది। ముఖ్యంగా వారి మధ్యన ఏవైతే గ్యాప్ రావడానికి గల కారణాలు ఉన్నాయో ఆ కారణాలకు సంబంధించి వాటన్నిటిని కూడా త్వరలోనే రెక్టిఫై చేస్తాము। అభ్యర్థి ఎవరైనా సరే టిఆర్ఎస్ విజయానికి మీరందరూ కూడా కృషి చేయాలని కూడా ప్రగతి భవన్ వేదికగా అసంతృప్తి నేతలను బుజ్జగించారు। కానీ బుజ్జగించి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ కానీ త్వరలోనే ముఖ్యమంత్రి సభ ఉంటుంది। ఈ నెల 20న ముఖ్యమంత్రి సభ నిర్వహించాలని మంత్రి ఓవైపు మునుగోడు నియోజకవర్గంలో సమీక్ష సమావేశాలు స్థల పరిశీలన చేస్తున్న క్రమంలోనే ఎవరైతే అసంతృప్తి నేతలు ఉంటారో వారందరూ కూడా ఆందోళనమైసమ్మ టెంపుల్ దగ్గర ముఖ్య నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా కూడా సమావేశమయ్యారు। సమావేశమైన నేతలందరూ కూడా దాదాపుగా ఎవరైతే ఎవరి అభ్యర్థిత్వం అయితే ఖరారవుతుందో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి, ఆయన ఖచ్చితంగా టికెట్ ఇస్తే పార్టీలో పని చేయలేమంటూ కూడా వారందరూ తీర్మానం చేసిన పరిస్థితి ఉంది। ముఖ్యంగా గత అంటే ఓడిపోయిన తర్వాత 2014లో ఎమ్మెల్యేగా ఉండి 2018లో ఓడిపోయిన తర్వాత నుంచి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు, వ్యతిరేక కూటములు సొంత పార్టీలోనే ఎవరైతే కుస్కుంట్ల ప్రభాకర్ అతను వ్యతిరేక గ్రూపులను ప్రోత్సహిస్తూ కచ్చితం చర్యలు పాల్పడుతున్న నేపథ్యంలో మరోసారి అతను ఎమ్మెల్యేగా గెలిచినా లేదా అంటే అభ్యర్థిగా ఉన్నా తమకు ప్రాధాన్యత దక్కదు అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అసంతృప్తి నేతలు బుజ్జగించినప్పటికీ కూడా ఈరోజు దాదాపుగా చౌటుపల్లి సంబంధించి ఇటు నారాయణపురం మండలానికి సంబంధించి నాంపల్లి మండలానికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సమావేశమయ్యారు। వీరితో పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కూడా అక్కడికి ఆ సమావేశానికి రావడం జరిగింది। సమావేశంలో ఒకటే తీర్మానం చేశారు, అంటే టిఆర్ఎస్ పార్టీ పైన మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, ముఖ్యమంత్రి మాటలపైన మాకు గౌరవం ఉంది, కానీ ఎవరినైతే అభ్యర్థిత్వం ఖరారవుతుందో ఆ అభ్యర్థి కుస్కుంట్ల ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని మాత్రం ఖరారు చేయడానికి వీల్లేదు, గతంలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు, వేదనకు గురి చేశాడు, కాబట్టి ఈసారి ఖచ్చితంగా అతని అభ్యర్థిత్వం కాకుండా మరి ఏ ఒక్కరికి ఇచ్చినా తమ టిఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని సమావేశంలో ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చి దాన్ని అంతా కూడా పార్టీకి పంపే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది। అయితే గత కొద్ది రోజులుగా అసంతృప్త నేతలందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది। ప్రగతి భవన్ వేదికగా కూడా అసంతృప్త నేతలను బుజ్జగించినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది। మంత్రి ఈరోజు ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి స్థల పరిశీలన చేస్తున్న క్రమంలోనే జిల్లా టిఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేవు, వర్గాలు లేవు, కేవలం అధికార పార్టీ కాబట్టి ఇక్కడ ఆశావాహులు ఎక్కువ ఉన్నమాట వాస్తవాన్ని వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఎవరైతే అసంతృప్తి నేతలు ఉంటారో వారందరూ కూడా సమావేశం కావడం మాత్రం టిఆర్ఎస్ పార్టీకి కలకలం రేపుతా ఉంది। ఎందుకంటే రాజగోపాలరెడ్డి దాదాపుగా బీజేపీ నుంచి ఆయన అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది, కాబట్టి సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా టిఆర్ఎస్ పార్టీ తీసుకొని ఖచ్చితంగా గెలవాలనే పట్టుదల నేపథ్యంలో 20న ముఖ్యమంత్రి సభ జరుగుతున్న తరుణంలోనే అసంతృప్తులంతా కూడా సమావేశం ఏర్పాటు చేయడం కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం మాత్రం కొంత కలకలం రేపుతుందని చెప్పొచ్చు సౌజన్య।
ఎస్ భాస్కర్ థాంక్యూ ఫర్ ది లైవ్ అప్డేట్స్ ఈవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు సంపాదించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి